ప్రమేయం లేకుండా కొంతమంది అదవులు పుడుతుంటారే. ఇప్పుడు మేము రిచ్. వాడుకోండరా, నన్ను వాడుకున్న జీవితంలో పైకి రండి. ఏమిట్రా అది? ఏంటి రాజా, ప్రసాదం ఎప్పుడు ప్రసాదం పట్టుకుని తిరుగుతూ ఉంటావు? కొంపతి సందులో పాయిజన్ ఏమన్నా ప్లాన్ చేసావా? అంత ధైర్యం నాకెక్కడ సార్? అంటే ధైర్యం ఉంటే వేసేద్దామనే. నన్ను వాడుకున్న జీవితంలో పైకి రండి. మమ్మల్ని వాడుకోండి సార్, యూత్ లో ఉన్న టాలెంట్ ని వాడుకోండి సార్. ఇది నాకు నచ్చింది. నన్ను వాడుకుని పైకి రండి అంటే ప్రపంచం మొత్తం నన్నే వాడేస్తాం సార్. ఈ యూనిఫామ్ మీ గవర్నమెంట్ ఇచ్చిందా లేక కోటి మార్కెట్ లో కొనుక్కుని వేసుకొచ్చారా? ఎందుకు సార్ గుండ్రంగా తిరుగుతున్నారు? ఎక్కడో చోట ఆగొచ్చుగా. ఆగాల్సింది నువ్వు సార్ కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నా కొడుకే. అబ్బాయికి మీ దిష్టి తగిలేలా ఉంది, ఉండు నాన్న, ఇప్పుడే దిష్టి తీస్తా. కిలో ఉప్పు ఖాళీ. నా దిష్టి అన్నిటికన్నా ముఖ్యంగా మీ నాన్న దిష్టి. దోశ 45, 3 ఎగ్ దోశ బూస్ట్. హోటల్లో తింటే వ్యాటు వాటు కలిపి 300 అవుతుంది. అసలు నా నాన్నవేనా? కాదురా, బిజినెస్ మ్యాన్. మన ప్రమేయం లేకుండా కొంతమంది ఎదవలు పుడుతుంటారే. ఎదవని ఎదవలేగంటారు. ఖాళీ కోటి కూడా సరిపోరా మీరు. రవి అంటే పాడు వాడు లైఫ్ మాత్రమే, జబ్బుడు లేడా లైఫ్ లో. వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. మమ్మల్ని వాడుకోండి సార్, యూత్ లో ఉన్న టాలెంట్ ని వాడుకోండి సార్. ఇది నాకు నచ్చింది. నన్ను వాడుకుని పైకి రండి అంటే ప్రపంచం మొత్తం నన్నే వాడేస్తాం సార్.